संजय మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మీ అందరి ఇక్కడ మీ అందరికీ అండగా ఉండే బాధ్యత నాది. మీకు ఏ సమస్య వచ్చినా, మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా తప్పకుండా మీ అందరికీ సహకరిస్తా. మీ అందరికీ అండకుండా ఇంత ప్రేమ అభిమానంతో ఇంత పెద్ద ఎత్తున ఈ ఆత్మీయ సమ్మేళన నిర్వహించినటువంటి మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మొన్ననే అనుకున్నాను, నాకు మొన్ననే చెప్పారు, మొన్ననే చంద్రన ఫోడేసి నా ఇల్లుండి పెడుతున్న ప్రోగ్రామ్ అంటే చాలా తప్పకుండా వస్తాను, నేను కూడా ఛానల్లో చూడక నన్ను మరి మనవాళ్ళు గుర్తిస్తారో గుర్తిస్తలేరు అనుకున్నాను. నేను ఇద్దరు కుల సంఘాలు మీరు తక్కువ పోతాను, నేను ఇప్పుడు ఇవ్వకపోదురు, ఎందుకంటే అప్పుడప్పుడు వెళ్తురు. మరి రమేష్ వచ్చిన గుగ్గిల రమేష్ వచ్చిందా, మరి రమేష్ అనే నాయకుడు అక్కడ బాగా కష్టపడతారు. రమేష్ గట్టిగా చప్పలు కొట్టిరు ఒక్కసారి, బాగా కష్టపడతారు అక్కడ. ఊకే రమేష్ అని కూర్చో ముచ్చబెడదు, ఊకే నన్ను కుల సంఘం వెళ్ళిపోదురు. నీ అమ్మాయి వీడు కుల సంఘం వెళ్తే మళ్ళీ హిందుతో మాట్లాడుతున్నాడు. ఇక కొంతమందికి ఊరంతా ఉంటుంది, బండి సంజయ్ వచ్చా మళ్ళీ హిందుతో మాట్లాడి రెచ్చగొట్టే నా స్పీచ్ ఎవడినే కొంతమంది ఇవ్వడం కాదు. కాబట్టి అన్న ధర్మం గురించి ఆలోచించాలి. అన్న 300 కాపులందరూ హిందూ ధర్మం గురించి కానీ పేదల గురించి ఆలోచిస్తే వాళ్ళందరూ కూడా అన్ని కుల సంఘాలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండే ప్రయత్నం ఇలా 300 కాపులు చేయాలి. ఆంధ్రాకు సంబంధించి కాపు కూడా చాలామంది కలుస్తూ ఉంటారు, అక్కడ కూడా స్టార్ట్ అయింది లొల్లి. ఆంధ్రలో కాపుల లొల్లి కూడా స్టార్ట్ అయింది, ఇక్కడ 300 కాపుల లొల్లి స్టార్ట్ అయింది. తప్పకుండా సంఘటితంగా ఉండండి, అందరు కలిసిమెలిసి కలిసిమెలిసి ఇలా సమాజ సేవలో ముందుండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం కల్పిస్తే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీ అందరు దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసిన విషయాలు చెప్పినా, ఎవరైనా ఇబ్బంది పడితే, ఎవరైనా మనసును నొప్పిస్తే పెద్ద మనసు నేను అన్నా చెప్పే చెప్పాలి కదా, షాది చెప్పాలి కదా. కాబట్టి మీ అందరూ పెద్ద మనసు అర్థం చేసుకొని క్షమించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కూర్చోండి. భారత్ మాతాకి జై. అందరు వేదిక నుంచి రావద్దు, కిందనే ఉండాలి, డిసిప్లిన్ పాటించాలి. ఫస్ట్ ఆర్గనైజర్ను సన్మానిస్తారు, ఆ తర్వాత కాచిగూడ మునర్కాప్ మహాసభ నుంచి భారతీయ జనతా పార్టీ అష్టాంగ నమ్ముకున్నారు, కర్తవ్యాన్ని నిర్వర్తించారు. దయచేసి స్టేజ్ మీదకి ఎవరు రావద్దండి. సాధారణ కార్యకర్త స్థాయి నుండి సంజయ్ అన్నకి 9 గంటలకు ఫ్లైట్ ఉంది, సో స్టేజ్ మీద కొంచెం క్లియర్ చేయండి. హోదా వరకు ఎదిగారు, సాధించాలి అనే కృషి, ఎదగాలి అనే పట్టుదల ఉంటే ఎన్నటికైనా పైస్. దయచేసి ప్లీజ్ నిరూపించిన అందరికి అవకాశం ఉంటది, ఒక్కసారి అందరు లేచి నిలబడి మన సంజయ్ కి మీ చప్పట్ల ద్వారా ఒక నిమిషం మరి స్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి అందరు కూడా ఒక్క నిమిషం చప్పట్లతో స్వాగతం పలకండి. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మన 300 కాపు ముద్దు బిడ్డకి కాపులు 300 కాపులు ఆత్మీయ సమ్మేళనం పెట్టినటువంటి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మరి బండి సంజయ్ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వారికి ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి మనం అందరం కూడా ఈ పోరాడి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో దొరగడిలో బందీ అయినటువంటి ఈ తెలంగాణ తల్లి విముక్తి కొరకు 180% పైగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఏకం చేస్తూ మనందరికీ కూడా ఒక ఆశా కిరణంగా మన యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి మనకు ఒక నాయకుడు ఉన్నాడు, మన నాయకునికి అందరం కూడా ఘనంగా స్వాగతం పలికేటువంటి కార్యక్రమం పెట్టుకున్నాం కనుక దయచేసి అందరు కూడా మరి క్రమశిక్షణతో రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సెంట్రల్ ఆఫీస్ కి వెళ్ళారు బండి, అక్కడ అడ్వాణి ప్రశంసా పత్రం కూడా అందిస్తా ఉన్నా, దయచేసి ఒక్క నిమిషం అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. పట్టణ ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టిన కరీంనగర్ ఎంపీ, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ని మన్నూరు కాపు ఐక్య వేదిక ఘనంగా సన్మానించింది. సికింద్రాబాద్లో జరుగుతున్న ఆత్మీయ అభినందన సభలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు.